ఇంకొక ఇన్సిడెంట్ పాలిటిక్స్కి వచ్చాక ఒక రోజున 2008లో ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తిట్టాను. ఏం తిట్టానంటే పంచులుడు పిల్ల తరింగొట్టండి అన్నాను. ఎందుకని అన్న మాట అంటే కోపం ఎందుకు వచ్చిందంటే నాకు అంత కోపం జనం రాదు. మన బస్తీ లాంటి ఉంది, ఓకే, చాలామంది చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, అనేక మంది ఉంటారు. అది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం అని చెప్పి రాత్రి కోలు కొట్టేస్తే, నేను ఒక అప్పుడే ఫామ్ ఏదో యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే తెల్లవారుజామున అంటే 4:30కి బదులు కొట్టేసి మొత్తం అది ఏరియా అంతా బదులు కొట్టేస్తే, లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే దీపారాధన చేసిన అలాంటి కుందెలు పడిపోయినాయి, కొంతమంది అన్నం పడిపోయింది అని చూస్తే చూస్తాను. ఎందుకు దేనికి అంటే ఇక్కడ ఒక వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం ఇది కొట్టేశారని చెప్పి, ఎందుకంటే వేరే చోట ఇచ్చేసారు పంపించేశారని చెప్పి. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ, బాబు నా ఏంటంటే ఇక్కడ పడేశారు, మాకు ఇల్లు మమ్మల్ని అంటే మమ్మల్ని ఏమో మా ఇళ్లలోంచి తోసేస్తారు, దశాబ్దాలుగా ఉంటారు ఇళ్లలో నుంచి, ఇల్లేమో ఇక్కడ ఉంటేనేమో వీళ్ళందరూ మీరెందుకు వచ్చేది, మాకు సంబంధించిన ఇళ్ళని మా ఇద్దరు రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం, స్నానం చేయడానికి బాత్రూమ్ లేవు, నా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీళ్ళందరూ బాత్రూమ్లు తీసి చూసేస్తున్నారు, డోర్లు లేవు అని చెప్పి వాళ్ళ ఆడపిల్లని చూపించి నాకు ఈ చూపించిన కోపం వచ్చింది. వీళ్ళని తరిమి కొట్టండి పంచులూడి పిల్ల ఏదో ఆ బాధ కలిగి నేను అన్న అన్న తర్వాత ఏమైందంటే బిటర్నెస్ అంటే నాకు అనిపించింది, ఎలా ఉంటాయి ఛాలెంజెస్ అంటే. నెక్స్ట్ డే అదే రోజు ఇంటికి వెళ్తే ఒక్కళ్ళు లేరు, ఎప్పుడు పొలిటికల్ పార్టీ జనం ఉంటారు. ఆ రోజు తిట్టగానే ఒక్కడికి అనిపించలేదు. నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవడికి అనిపించలే, ఏంటంటే అందరూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేస్తారంట, మీరు ఇలా అనేసారంట అంటే, అందుకు అందరూ అవకాశాల కోసం ధైర్యంగా ఉంటారు కానీ నిజమైన ప్రతికూల పరిస్థితులు వస్తే ఒకళ్ళు ఉండరని నాకు ఆ రోజు అనిపించింది. అంటే నాకు సామె ఒకటి గుర్తొచ్చింది, ఒక లైన్, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్, ప్రతికూల పరిస్థితుల్లో ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది, వాడు ఏంటి ఆ వ్యక్తి ఏంటంటే.